మిరపలో కలుపు యాజమాన్యం. ఈ వీడియోలో మిరప సాగులో కలుపు యాజమాన్యం ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం. మిరప మొక్కలు నాటిన 15 రోజుల తర్వాత గొర్రు మరియు గుంటకతో 15 నుండి 20 రోజుల వ్యవధితో అంతరకృషి చేయడం ద్వారా కలుపు నివారణ చేసుకోవాలి. నాటిన పొలంలో 60 రోజుల వరకు ఎద పద్ధతిలో విత్తిన పంటకు 90 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. కలుపును నివారించడానికి కలుపు మందులు కూడా వాడవచ్చు. మిరప నాటడానికి లేదా విత్తడానికి వారం రోజుల ముందు దుక్కి చేసిన పొలంలో పెండి మిథాలిన్ 38.7% ఎస్సి ఎకరాకు 750 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకోవాలి. నిరంతర వర్షాల కారణంగా మిరప పంట కలుపు మొక్కల బారిన పడినట్లయితే క్విజాలోఫాఫ్ ఇథైల్ ఎకరాకు 400 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకోవాలి. సమగ్ర సస్యరక్షణ యాజమాన్య పద్ధతులు పాటిస్తున్న రైతులు పెండి మిథాలిన్ మరియు క్విజాలోఫాఫ్ ఇథైల్ వాడరాదు. ఈ వీడియోలో చూపించిన విధంగా మిరపలో కలుపు నివారణ చేసి అధిక దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ సెలవు. ఈ వీడియోలో చూపించిన పద్ధతులపై మరింత సమాచారం తెలుసుకోవడానికి మా ఈ టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేసి సంప్రదించగలరు. మా టోల్ ఫ్రీ నంబర్ 1800103050.